हेलो एवरीवन, वेलकम बैक टू अशोक टू द टेक। ना पेरो अशोक। ఈ వీడియోలో మినీ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కార్ గురించి డీటెయిల్స్ ప్రొవైడ్ చేయబోతున్నాను. తమిళనాడు తిరుప్పూర్కు చెందిన న్యూ ఎనర్జీ వేగాన్ కంపెనీ వాళ్ళ టైగర్ ఈవీ 200 మోడల్ కార్ అయితే రీసెంట్ గా లాంచ్ చేశారు. ఈ టైగర్ ఈవీ 200 కార్ వచ్చేసి మన ఇండియన్ కారే. సో దీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి చెన్నైలో తిరుప్పూర్లో ఉంది. అంటే తమిళనాడుకు చెందిన కార్ ఇది. ఈ వీడియోలో తమిళనాడు తిరుప్పూర్కు చెందిన న్యూ ఎనర్జీ వేగాన్ కంపెనీ వాళ్ళ ఈ టైగర్ ఈవీ 200 కాంపాక్ట్ కార్ రివ్యూ చేయబోతున్నాను. ఎవరికైతే కాంపాక్ట్ సైజ్ ఉండే ఈవీ కార్స్ పైన ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ జనరేషన్లో ఎలక్ట్రిక్ కార్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. వివిధ కంపెనీలు వాళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ ని డెవలప్ చేస్తూ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కార్స్లో మినీ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ సైజ్ ఉండే కార్లకైతే చాలా క్రేజ్ వచ్చింది. ఇలా మినీ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ సైజ్లో ఉండే కార్లని జనాలు చాలా ఇష్టపడుతున్నారు. ఇదే స్ట్రాటజీ యూజ్ చేసి ఎంజీ వాళ్ళ ఎంజీ కామెటీవీ కార్ను అయితే మార్కెట్లోకి లాంచ్ చేశారు. సో ఇవి ఆల్రెడీ మార్కెట్లో సెల్లింగ్ నడుస్తుంది. సో సక్సెస్ఫుల్గా సెల్ అవుతున్నాయి. ఇక తమిళనాడు తిరుప్పూర్కు చెందిన న్యూ ఎనర్జీ వేగాన్ అనే కంపెనీ వాళ్ళు ఇంతకు ముందు ఒక మైక్రో మినీ ఎలక్ట్రిక్ కార్ను అయితే డెవలప్ చేశారు. ఎలక్ట్రిక్ కార్సే కాకుండా ఎలక్ట్రిక్ ట్రక్, ఎలక్ట్రిక్ ఆటో, ఎలక్ట్రిక్ ఫుడ్ ట్రక్, ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్, ఇక ఎలక్ట్రిక్ అంబులెన్స్ ని కూడా డెవలప్ చేస్తున్నారు. అలాగే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా డెవలప్ అండ్ ఇంప్రూవ్ చేస్తున్నారు. ఈ న్యూ ఎనర్జీ వేగాన్ కంపెనీ వాళ్ళు లేటెస్ట్ గా వాళ్ళ టైగర్ ఈవీ 200 అనే మినీ బడ్జెట్ కార్ అయితే లాంచ్ చేశారు మార్కెట్ లోకి. 3.4 meters లెంత్ లో ఉండే ఈ టైగర్ ఈవీ 200 కార్ ని 5-door వర్షన్ లో అయితే లాంచ్ చేశారు. ఇంతకు ముందు ఈ న్యూ ఎనర్జీ వేగాన్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన 3-door వర్షన్ కార్ లో ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి సీట్స్ ని ఫోల్డ్ చేసి రేర్ లో కూర్చోవాలి. కానీ ఈ 5-door వర్షన్ కార్ లో ఇలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఈజీగా ఉంటుంది. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకునేటప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి, టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాప్ స్పీడ్ వచ్చేసి మాక్సిమం 100 kilometers ఉంటుంది. ఇక ఈ కార్లో 35 kilowatt లిథియం అయాన్ బ్యాటరీని అయితే యూజ్ చేశారు. ఈ 35 kilowatt లిథియం అయాన్ బ్యాటరీ కార్ కి 390 kilometers రేంజ్ ని ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి అంటున్నారు. హోమ్ చార్జర్ యూజ్ చేసి కార్ ని ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు. ఇక సేఫ్టీ పరంగా చూసినట్లయితే ఈ కార్ లో 2 airbags వచ్చేసి ఏబిఎస్ ఈబిడి, టైర్ ప్రెషర్ మౌంటింగ్ సిస్టమ్ టీపీఎంఎస్, బి పిల్లర్ 4-story రెయిన్ఫోర్స్ స్ట్రక్చర్, ఇక రివర్సింగ్ ఇమేజ్, రివర్సింగ్ రాడర్, ఇలాంటి టెక్నాలజీస్ యూజ్ చేశారు. కార్ ఇంటీరియర్ చాలా స్పేషియస్ గా ఉంటుంది. డ్రైవ్ మోడ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి బటన్స్ అయితే ఉంటాయి. బటన్స్ ని యూజ్ చేసి డ్రైవ్ మోడ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. డ్యూయల్ డిస్ప్లే ని యూజ్ చేశారు. మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ రేర్ కప్ హోల్డర్ ఆప్షన్ కూడా ఉంది. పైన ఐకార్స్ లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇక ఫైనల్ గా ఈ కార్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే, తమిళనాడు తిరుప్పూర్ న్యూ ఎనర్జీ వేగాన్ కంపెనీ వాళ్ళు ఈ టైగర్ ఈవీ 200 మోడల్ కార్ అయితే లాంచ్ చేశారు. లాంచ్ చేసిన తర్వాత ఈ కార్ అవైలబిలిటీ గురించి నేను చెక్ చేసినప్పుడు, సో కార్ అయితే మార్కెట్ లో అవైలబుల్ లేదు. అంటే రీసెంట్ గానే లాంచ్ చేశారు కదా. సో వాళ్ళు ఏమంటున్నారంటే, మేము డీలర్స్ ని అక్వైర్ చేస్తున్నామంటున్నారు. అంటే ఆల్ ఇండియా డీలర్స్ ని అయితే అక్వైర్ చేస్తున్నారట. ఈ టైగర్ ఈవీ 200 వచ్చేసి ప్రీ ప్రొడక్షన్ వెహికల్. ప్రీ ప్రొడక్షన్ వెహికల్ అంటే సో ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన వెహికల్ అన్నట్టు. ఇప్పటి వరకు అయితే బల్క్ క్వాంటిటీలో ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వలేదు. మార్కెట్ లో ఈ కార్ ఇంకా సెల్ చేయట్లేదు. బట్ కొంతమంది తమిళ్ యూట్యూబర్స్ కి ఈ టైగర్ ఈవీ 200 కార్ అయితే రివ్యూ చేయడానికి ఇచ్చారు. నా రీసెర్చ్ ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే, ఈ న్యూ ఎనర్జీ వేగాన్ కంపెనీ వాళ్ళు కొన్ని వెహికల్స్ ని ప్రొడ్యూస్ చేశారు. ఈ కొన్ని వెహికల్స్ ని యూట్యూబర్స్ కి ఇచ్చి రివ్యూ చేయిస్తున్నారు. ఎందుకంటే ఈ టైగర్ ఈవీ 200 కార్ క్రేజ్ ని మార్కెట్ లోకి తీసుకురావాలని చెప్పేసి రివ్యూ చేస్తున్నారు. బట్ వీళ్ళ దగ్గర ఫండ్స్ ఉన్నాయో లేవో తెలియదు. ఈ టైగర్ ఈవీ 200 కాదు, ఈ మధ్య చాలా ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని, వాళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. పీపుల్ ఎక్సైట్మెంట్ పెంచుతున్నారు. ఎప్పుడైతే అవి మార్కెట్ లోకి వస్తాయి కొనుక్కుందామని చూసేటప్పటికి అవి అయితే లాంచ్ అవ్వట్లేదు. లాంచ్ ఈవెంట్ కూడా వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. పీపుల్లో ఆ వెహికల్ మీద క్రేజ్ తీసుకొస్తున్నారు. బట్ వెహికల్స్ అయితే మార్కెట్ లోకి రిలీజ్ అవ్వట్లేదు. అసలు ప్రాబ్లమ్ ఏంటో పబ్లిక్ కి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ వాళ్ళు అయితే చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ చేశాను. ఈ రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసి చాలా రోజులు అవుతున్నాయి, కానీ మార్కెట్ లోకి ఇంకా రావట్లేదు. కొన్ని వెహికల్స్ మాత్రమే బయట కనిపిస్తున్నాయి.
ఏమన్నా అంటే ప్రీ ప్రొడక్షన్ వెహికల్స్ అంటున్నారు, బట్ ఫైనల్ గా బల్క్ క్వాలిటీలో ప్రొడక్షన్ చేసి మార్కెట్ లోకి అయితే సేల్ చేయట్లేదు. సో ఏం జరుగుతుందో ఏమో ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీకి తెలుసు. అంటే వాళ్ళు లాంచ్ చేసిన తర్వాత వాళ్ళకి ఫండ్స్ అడ్జస్ట్ అవ్వట్లేదు, లేకపోతే వాళ్ళు లాంచ్ చేసిన తర్వాత ఆ బడ్జెట్ లో ఆ వెహికల్ ని వాళ్ళు తీసుకురాలేకపోతున్నారు. వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి కొన్ని అబ్స్టాకిల్స్ ఉంటాయి, కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళు పబ్లిక్ తో డిస్కస్ చేయలేరు. సో కొన్ని వెహికల్స్ లాంచ్ అయ్యి మధ్యలోనే ప్రొడక్షన్ ఆగిపోవచ్చు, కొన్ని వెహికల్స్ లాంచ్ అయ్యి సక్సెస్ఫుల్ కూడా అవుతున్నాయి. ఎంజీ కామెడీ లాంచ్ అయింది, సక్సెస్ఫుల్ అయింది. ఇక ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే వెహికల్ లాంచ్ అయినంత మాత్రాన వెహికల్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. సో ఇంకొన్ని వెహికల్స్ చూడండి. సో ఆ వెహికల్ కాకపోతే ఆ స్పెసిఫికేషన్స్ తో ఇంకా వెహికల్స్ ఉంటాయి. సో మీరు తీసుకునే వెహికల్ సర్వీస్ మీ దగ్గర అవైలబుల్ ఉందో లేదో చూసుకోండి. ఏ వెహికల్ అయితే లాంచ్ అయ్యి ఫైనల్ గా మార్కెట్ లో సేల్ అవుతుందో ఆ వెహికల్ నే తీసుకోండి.